వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. తెలంగాణ జిల్లాలో మొక్కజొన్న సాగు మీద నియంత్రణ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్నను రెండో పంటగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు. మాగాణుల్లో జీరో టిల్లెజ్ విధానంలో అధికంగా సాగు చేస్తుండగా మెట్టలోనూ ఆరుతడిగా కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలా విత్తిన రబీ వేసవి పంట ప్రస్తుతం 15 రోజుల నుంచి 60 రోజుల దశ వరకు ఉంది. గత 2-3 సంవత్సరాలుగా కత్తెర పురుగు పంటను పీల్చి పిప్పు చేస్తుండగా అక్కడక్కడ కాండం తొలచు పురుగు కూడా ఈ సంవత్సరం పంటలో కనిపిస్తోంది. సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినప్పుడే ఈ పురుగులను సమర్థంగా అదుపు చేయగలుగుతాం. మొక్కజొన్నలో కాండం తొలచు పురుగు, కత్తెర పురుగుల నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యాన్ని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి. వెంకట్రావు. మనకు ఉత్తర కోస్తా ప్రాంతంలో వరి కోత అనంతరం అపరాలతో పాటుగా మొక్కజొన్న సాగు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. రబీలోకి వచ్చేసరికి ఏంటంటే కాండం తులసి పురుగు కూడా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు కొద్దిగా రంగు ఎక్కువగా ఉండి మొలకెత్తిన పైరుకి 10 నుంచి 20 రోజుల వరకు కూడా ఆశిస్తూ ఉంది. కాబట్టి పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని ఆకులు కాండంలోకి దూరిపోయి తర్వాత చిన్న రంధ్రాలుగా చేసేయటం, మనం పీకితే ఈజీగా బయటికి రావడం జరుగుతూ ఉంది. ఆకు మీద రంధ్రాలు చూస్తే మనకి వరుసగా ఒక లైన్లో 3 రంధ్రాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా గమనించవచ్చు. దీని నివారణ కోసం ఏంటంటే మొదటగా విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల వయసులో కార్బోఫ్యూరాన్ గుళికలు అయితే 3 కేజీలు ఎకరానికి ఆ సుడుల్లో పడేటట్టుగా 2-3 గింజలు పడేటట్టుగా డబ్బాల సాయంతో కానీ నేరుగా చేతితో కానీ మువ్వుల్లో పడేటట్టు కానీ వేసుకున్నట్టయితే ఈ కాండపురుగు సమర్థంగా నివారించవచ్చు. అప్పటికి కూడా కొద్దిగా ఇంకా సివియర్గా అక్కడక్కడ మనకి ఎక్కువగా నష్టశాతం ఎక్కువ కనిపిస్తుంది అనిపిస్తే అప్పుడు క్లోరోఫైర్ పాస్ 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ చొప్పున పిచికారు చేసుకున్నట్టయితే కాండం తొలచు పురుగును సమర్థంగా నివారించవచ్చు. ఇంకా సివియర్గా ఉందంటే లోరాంటా నిలిప్రోల్ అనే రసాయనాన్ని 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ చొప్పున అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ కాండం తొలచు పురుగు సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. కత్తిరి పురుగు అనేది ఏంటంటే అన్ని దశల్లో చిన్న మొలకు వచ్చిన మొదటి దశ నుంచి మళ్ళీ కండే గింజ గట్టిపెడుతున్న దశలో కూడా ఆశిస్తుంది. కాబట్టి నష్టశాతం ఎక్కువగా ఉంటుంది, అన్ని దశల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి దశలు ఇప్పుడు కంట్రోల్ యాజమాన్యం చేపట్టాను కదా అని రైతులు మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి లేకుండా నిత్యం దీన్ని ఎప్పుడు ప్రతి వారం పొలాన్ని పరిశీలించుకొని సరైన యాజమాన్యం చేపట్టాలి. కత్తిరి పురుగు లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటి దశలో చిన్న దశలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది, లేత ఆకుపచ్చ రంగులో. ఆ తర్వాతకు వచ్చేసరికి అలా గోధుమ రంగులోకి మారిపోతూ ఉంది. తల మీద వీని తిరిగేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా తల మీద కొమ్ములాగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత వెనక తోక భాగాన చిత్రసాకారంలో 4 నల్ల మచ్చలు మనకి చుక్కల్లా కనిపిస్తాయి నల్లగా. నష్టం లక్షణాలు అంటే మొక్క మీద ఇది తింటున్నప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా నవిలేసినట్టుగా మొత్తంగా పిండి చేసేసి అక్కడే దాన్ని విసర్జించడం జరుగుతుంది. ఈ నష్టం చాలా ఎక్కువ కాబట్టి రైతులు సరైన సమయం చూసుకొని చర్యలు చేపట్టాలి. ఈ కత్తిరి పురుగును ముందు కనీసం 20 నుంచి 25 రోజులు రానివ్వకుండా చేయాలంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఏంటంటే సయాంట్ నిలిప్రోల్ ప్లస్ సయోమెథాక్సామ్ 2 కెమికల్ కాంబినేషన్ తోటి మనకి 4 టంజా DO అని దొరుకుతుంది. అదే అయితే కేజీ విత్తనానికి 4 మిల్లీలీటర్లు చొప్పున విత్తన శుద్ధి చేసుకుంటే మనకి 20 నుంచి 25 రోజుల వరకు ఈ కత్తిరి పురుగు రానివ్వకుండా కాపాడవచ్చు. మొక్కల వయసు కూడా తక్కువ ఉండి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు క్లోరోఫైర్ పాస్ అయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, దీంతో పాటుగా వేప నూనె కూడా 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున వేప నూనె పిచికారు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా దానికి సివియర్టీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎమమెక్టిన్ బెంజోయేట్ అయితే 0.5 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారు చేసుకున్నట్టయితే కత్తిరి పురుగును సమర్థవంతంగా నివారించినట్టు అవుతుంది. ఈ కత్తిరి పురుగు ఏంటంటే ఆశించినప్పుడు అసలు ఒక రాత్రి 100 కిలోమీటర్లు పరిగెడుతుంది అనమాట, వెళ్తుంది. అంటే ఇక్కడ మొత్తం నాశనం చేసి ఇంకో పక్క ప్రాంతానికి వెళ్ళిపోతుంది అనమాట. అలాగా అదేవిధంగా ఇది ఒక పంట కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం మనం మొక్కజొన్న వేయలేదు అనుకుంటే ఇంకో పంట మీద ఆశించి మళ్ళీ మొక్కజొన్న మీద రావడానికి ఎక్కువ ఉంది. అంటే అన్ని పంటలను ఆశించి పాలిఫ్యాగస్ అంటామంటే అన్ని పంటలను ఆశిస్తుంది. లింగాకర్ష పుట్టలు కానీ పెట్టుకున్నట్టయితే ఎకరానికి ఒక 8 ప్రాంతాల్లో మనం పెట్టుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించడానికి అవుతుంది. అదేవిధంగా మొక్క 3 అడుగులు కానీ దాటిపోతే పిచికారి చేయడం కూడా కష్టం. కాబట్టి దీనికోసం ఏంటంటే విసపేర తయారు చేసుకోవాలి. విసపేర తయారు చేసుకోవడానికి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది 5 కేజీల మెత్తన తవుడు, 1/2 కేజీ బెల్లం, అదేవిధంగా 250 గ్రాముల లార్విన్ టైడి కార్బన్ మందుని కలుపుకొని అంటే ముందుగా ఈ తవుడిని బెల్లాన్ని కలిపి ఒక రాత్రి అంతా కానీ నానబెట్టినట్టయితే ఆ పులుపు వాసన వచ్చి కొద్దిగా మంచి వాసన వస్తుంది. దానికి ఈ థైడి కార్బు మందుని పొడి మందుని కలుపుకొని కానీ సాయంత్రం పూట పొలంలో చిన్న ఉండలుగా చేసుకొని వేసుకున్నట్టయితే ఎందుకంటే కత్తిరిపురుగు అనేది నిశాచర జీవి కాబట్టి రాత్రులే బయటకు వచ్చి మొత్తం తినడం జరుగుతుంది కాబట్టి ఈ సాయంత్రం వేళల్లో కానీ మన పొలాల్లో అక్కడక్కడ ఎక్కడైతే మనకి ఆశించిన మొక్కలు లక్షణాలు గట్రా కనిపిస్తున్నాయో ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కువగా చిన్న ఉండలుగా చేసుకొని కానీ వేసుకున్నట్టయితే ఈ కత్తిరిపురుగు ఆ వాసనకు వచ్చి తినేసి అది మళ్ళీ చనిపోవడం జరుగుతుంది కాబట్టి సమర్థవంతంగా పనిచేస్తుంది